ఇనేలా 27-28 తేదీల్లో రాజమహేంద్రవరంలో టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మహానాడుకు పెద్ద ఎత్తున నేతలు కార్యకర్తలు తరలిరావాలని నిడదవోలు టీడీపీ నాయకులు కుందుల సత్యనారాయణ పిలుపునిచ్చారు. మహానాడుకు వస్తున్న కార్యకర్తలకు భోజన వసతితో పాటు రవాణా సౌకర్యం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. నిడదవోలు నియోజకవర్గం నుంచి 25,000 మంది కార్యకర్తలు అభిమానులు మహానాడులో పాల్గొంటారని కుందుల సత్యనారాయణ పేర్కొన్నారు. దీనిపై మరింత సమాచారం మా ఏలూరు ప్రతినిధి రవీంద్ర అందిస్తారు. 27-28 తారీఖున వేమగిరిలో జరిగే మహానాడు కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా అధిక సంఖ్యలో పార్టీ కార్యకర్తలు అదేవిధంగా పార్టీ శ్రేణులు కూడా వచ్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించి నిడదవోలు సీనియర్ టీడీపీ నాయకులు కుందుల సత్యనారాయణతో ఉన్నారు. మరిన్ని విషయాలు ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జాతీయ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ మహానాడులో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది, యువతకి ప్రాధాన్యత ఇవ్వాలని ఉద్దేశంలో ఉన్నారు. అలాగే కొత్త వారికి కూడా అవకాశం ఇచ్చే అవకాశం ఉంది. ప్రజా సమస్యలన్నీ తెలుసుకున్నారు. దానికి ఏం చేయాలనే దాని మీద కమిటీ పాల్గొని దాంట్లో నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే కొత్తగా మన రాష్ట్రాన్ని అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని ఎదురు తీసుకెళ్లాలంటే ఏం చేయాలి, ఈ జగన్ చేసిన నాశనాన్ని మళ్ళీ పురోగతి తీసుకురావాలంటే చేయవలసిన దాని గురించి ఆయన దృష్టి పెట్టి ఉన్నారు. పోలవరం ప్రాజెక్టు, అమరావతి, అలాగే ప్రజలు రోడ్లు, ప్రతి గ్రామానికి రోడ్లు కానీ డెవలప్మెంట్ ఏమీ లేదు కదా. ఈ డెవలప్మెంట్ అన్నింటి మీద ఆయన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. యువతకి నిరుద్యోగాల నుంచి బయటపెడతానికి ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఎక్కువ కనపడుతుంది. మీరు యువకాలంలో లోకేష్ను కలిసి ఇక్కడ నిర్దోషులపై కొన్ని సమస్యలపై కూడా చర్చించిన సందర్భాలు ఉన్నాయి. అసలు లోకేష్ అధికారం వచ్చిన తర్వాత లోకేష్ తీరు ఏ విధంగా ఉండబోతుంది, ఎటువంటి సమస్యలపై దృష్టి పెట్టే అవకాశం ఉందని మీరు భావిస్తూ ఉన్నారు? జగన్ పరిపాలనలో కోల్చడం, కాల్చడం, జైల్లో వేయడం, ఇదే జగన్ పరిపాలన ఈ ముఖ్య ఉద్దేశం. అలాగే ఇసుకను దోసుకున్నారు, అలాగే పోలవరం ప్రాజెక్టు నాశనం చేశారు, లిక్కర్లో కూడా సొంత లిక్కర్ తయారు చేసి ప్రజారోగ్యాన్ని అంతా పాడు చేస్తున్నారు, అలాగే విపరీతంగా డబ్బు సంపాదించి ఆ డబ్బుతోటి ప్రజలను కొని మళ్ళీ నెగ్గాలనే ఉద్దేశంలో జగన్ ఉన్నారు. ఈ అన్నిటినీ పరిష్కారం చేయడానికి లోకేష్ బాబు చాలా సీరియస్గా ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా నిడదవోలు నియోజకవర్గం నుంచి ఎంతమంది సుమారుగా ఎంతమంది కార్యకర్తలు వచ్చే అవకాశం ఉంది, వచ్చిన కార్యకర్తలకు మీరు ఎటువంటి ఏర్పాట్లు చేశారు? నిడదవోలు నుంచి సుమారుగా 25,000 మంది ఈ మహానాడుకి హాజరవుతారని మేము అనుకుంటున్నాం. కారణం ఏంటంటే ఇది మహానాడే కాదు, శత జయంతి నందమూరి తారక రామారావు గారి శత జయంతి వేడుకలు కూడా జరుగుతున్నాయి. నెక్స్ట్ ఇయర్ ఎలక్షన్ కూడా ఉంది కాబట్టి తెలుగుదేశం కుటుంబ శ్రేణులు, తెలుగుదేశం కార్యకర్తలు చాలా కసిగా మహానాడుకి అటెండ్ అవ్వాలని, చంద్రబాబు గారు చెప్పే దాన్ని వినాలని, లోకేష్ బాబుకి యువగాళానికి లోకేష్ బాబుకి ఇది చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు. కాబట్టి మేము 25,000 మంది వరకు మా కాన్స్టిట్యున్సీని వెళ్తారని ఊహిస్తున్నాం. చంద్రబాబు ఎటువంటి తీర్మానాలు చేయబోతున్నారు, అసలు ఎటువంటి సంకేతాలు ఇవ్వబోతున్నారు కార్యకర్తలకు అనేది అందరూ కూడా ఉత్కంఠగా చూసే పరిస్థితి కనపడుతుంది. మొత్తంగా ఓవరాల్గా చూస్తే కనుక పశ్చిమ గోదావరి జిల్లా నుంచి పెద్ద ఎత్తున ఆ యొక్క మహానాడు కార్యక్రమానికి తరలి వెళ్తున్నారు. దీనికి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసినట్లు కుందుల సత్యనారాయణ చెప్తున్నారు. ఇది ఓవరాల్గా చూస్తే కెమెరామెన్ గౌస్తో రవీంద్ర, టీవీ5 న్యూస్, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా.